భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా అని కాకినాడ నగర మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా 134వ జయంతోత్సవ సభను బోర్డ్ క్లబ్ దగ్గర పీఠం ప్రస్తుత నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన నిర్వహించారు. పీఠాధిపతి ఉమర్ అలీషా విగ్రహానికి పుష్పమాలతో అలంకరించగా నగర మేయర్ కార్పొరేటర్లు కవిశేఖరుని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాకినేడి శేషకుమారి, లక్ష్మీ ప్రసన్న, సామిగ్రామ కోరుమిల్లి బాలప్రసాద్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, స్థానిక కన్వీనర్ బాదం లక్ష్మీకుమారి, మండా ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, సూర్య ప్రభావతి, చిర్ల వెంకటరెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతి ఉమర్ షష్టమ పీఠాధిపతి సద్గురువలు ఉమర్ అలీషా వారి యొక్క 134వ జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 1885వ సంవత్సరంలో పిఠాపురంలో మొహిద్దీన్ బాషా చాందియమ్మ దంపతులకు జ్యేష్ఠపుత్రుడిగా ఆధ్యాత్మిక వంశమున జన్మించింది. పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్లుగా వీరు బాల్యదశ నుండే బ్రహ్మ విద్యా విలాసము, మణిమాల, సూఫీ వేదాంత దర్శనము, ఉమర్ ఖయామ్, ఖండకావ్యాలు అనేటువంటి మున్నగు ఆధ్యాత్మిక సాహిత్య నాటకాలు ఎన్నో రాశారు. అవన్నీ కూడా ఈనాటి సమాజానికి సంస్కరణకు ఎన్నో ఉపయోగకరంగా ఉండేటువంటి అంశాలు ఎన్నో దాంట్లో ఏర్పరచబడ్డాయి. మరి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు మనం స్మరించుకుంటూ వారి యొక్క 134వ జయంతోత్సవాన్ని కాకినాడ బోట్ క్లబ్ దగ్గర వారి విగ్రహ దగ్గర మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వారి యొక్క ఆశీస్సులు మనకు, మనందరికీ కూడా వారి యొక్క ఆశీస్సుల ద్వారా సుఖశాంతులు ఏర్పడాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవతు. డాక్టర్ ఉమర్ అలీషా గారి 134వ జయంతోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. దానికి మన ఉమర్ అలీషా గారు, అలాగే ప్రజాప్రతినిధులు, అనేక మంది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకి పూలతో సత్కరించుకోవడం జరిగింది. ఏదైతే మరి ఇందాక మన ఉమర్ అలీషా గారు చెప్పడం జరిగింది, ఆయన ఒక ప్రముఖ రాజకీయవేత్తగా, స్వాతంత్ర సమరయోధునిగా అందరికీ కూడా మరి సూచనలు ఇస్తూ ఒక చక్కటి వాతావరణం ఏర్పరచడానికి అందరిలోని సమన్వయం కలుపుకోవాలి, అందరూ కలుపుకోలుగా వెళ్ళాలని చెప్పేసి మరి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఇప్పటి వరకు మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంటుపడకుండా మరి ముందుకు తీసుకెళ్తూ వస్తున్న ఉమర్ అలీషా ట్రస్ట్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం చూసుకుంటున్నాము, మన భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రదేశం అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఉమర్ అలీషా గారి ఉపదేశాలు వినడానికి మరి ఎంతోమంది భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఒక కార్తీక మాసం వచ్చినా సరే, శ్రావణ మాసం వచ్చినా సరే, ఒక రంజాన్ మాసం వచ్చినా సరే, అన్ని రకాలుగా అక్కడ ఉపదేశాలు ఇస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ప్రజల్లో ఒక మంచి మార్పు తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఉమర్ అలీషా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.